శ్రీ మౌద్గల్య శ్రీవత్సగోత్ర జాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభవౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుభ శ్రీ ఆండాళ యువ తిరువిడగడే శరణం. రత్నాలు పొదిగిన అద్భుతమైన మేడలో అందంగా నిద్రపోతున్న చిలకమ్మ. ఒక్కొక్క అమ్మాయి విశేషం చూడండి. గోపికలు 10 మంది గోపికలు అనుకున్నాం మనమంతా. ఏ గోపిక ప్రత్యేకత? ఆ గోపికదే. ఏ గోపిక ఉన్న విశేషం? ఆ గోపికదే. ఈ అమ్మాయి విశేషం ఏమిటంటే బాగా కలిగిన వాళ్ల పిల్ల. కలిగిన వాళ్ల పిల్ల గనక చక్కటి అద్దాల మేడ, రత్నాలు పొదిగిన గోడలు ఇవన్నీ. కానీ ఆమెకి వీటి యందు ఆసక్తి ఏమీ లేదు. ఉంది గనక అనుభవం అంతే. కానీ ఆమె మనస్సు మాత్రం భగవంతుని యందే ఉంది. ఇది చెప్పడానికే ఇవాల్టి భాషురంలో చాలా అందమైన పదాలు, మళ్ళీ చిన్న చిన్న పదాలే. అవి కూడా వేదనాదాన్ని అనునాదం చేసేవి. తూమణి మాడత్తు శుత్తుం విళక్కెరియ అంటూ మొదలుపెట్టి తూమణి మాడ, ఇది స్వచ్ఛమైన మణులు, దోషము లేని మణులు పొదిగిన మేడ. ఆ మేడ ఏమిటో తెలుసురా? లౌకికంగా చూస్తే అద్దాల మేడ అన్నాం. కాదు, మన శరీరమే ఒక మేడ, తూమణి మాడ, అందమైన మణులు పొదిగిన మాడ. మణి అనగానే తీసి బజార్లోకి వెళ్ళి కొనుక్కునేది అక్కర్లేదు. మణి అంటే శ్రేష్టమైన గుణములు కలిగినది. ఇవన్నీ మణులు ఏమిటో తెలుసురా? మన శరీరంలో ఆకాశవాయేష దేవః వాయుః అగ్ని ఆపః పృథివీ వాక్ మనః చక్షుః శ్రోత్రంచ. మన శరీరంలో ఉన్న మణులు ఇవన్నీ కూడా దేని ప్రత్యేకత? దానితే పంచభూతాలున్నాయి. కన్ను ఉంది, చెయ్యి ఉంది, మనస్సుంది, చెవులున్నాయి. చెవి చేసే పని కన్ను చేయదు, కన్ను చేసే పని కాలు చేయదు. కానీ దేని ప్రత్యేకత? మణి, తూమణి. ఇది ఎక్కడో తయారు చేసి పట్టుకొచ్చింది కాదు, భగవంతుడే అనుగ్రహించింది. మనకి ప్రశ్నోపనిషత్తు చెప్తుంది ఇది ఎంత అద్భుతమైన మణుల మేడో తెలుసునా? అలాంటి మేడ ఇది, తూమణి మాడత్. లోపలున్నాడు జీవుడు, ఆత్మలోపలున్నాడు, నిద్రపోతున్నాడు. తూమణి మాడ అంతేనా? యజుగుంషి సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచ, ఇవి కూడా మణులే. అంటే మన లోపల బ్రహ్మత్వం ఉన్నది, అలాగే క్షత్రియత్వం ఉన్నది, వేద ప్రామాణ్యాన్ని అనుగ్రహించేలాంటి బుద్ధి ఉంది, అలాగే మరొక జాతి ఉంది. అన్ని జాతులు మన శరీరంలో ఎక్కడొక్కడ ఏదో రూపంలో ఉన్నాయి. ఇవి కూడా గుణములు, ఇవి కూడా మణులే. అంతేనా? ఈ శరీరంలో తూమణి, స్వచ్ఛమైన మణులు. ఆ మణికి దోషం లేదు. దోషం అనుకుంటాం మనం, లేవు. ఏమిటవి? అష్టగుణాలు: అపహత పాప్మ, విజర, విమృత్యు, విశోక, విజిగిత్సు, సత్యకామ, సత్య సంకల్ప. ఈ గుణాలన్నీ మన సొంతం. సత్యకామ, తలుచుకున్నది చేయగలం. సత్య సంకల్ప, సంకల్పిస్తే చేయగలం. మనకి నిజానికి శోకం లేదు, సంసారంలో వచ్చాం గనక శోకం వచ్చింది. నిజానికి ఆకలి లేదు, ఎక్కడైనా మహర్షులు వీళ్ళంతా కూర్చుని విస్తరలేదు భోజనాలు చేశారని ఎక్కడే చెప్పారు? లేదు. తపస్సుటి వాళ్ళకి అదే ఆహారం. దేవతల వలన భోజనాలు చేశారా? లేదు. అంతే, వాళ్ళకి ఆకలి లేదు, శోకం లేదు. ఈ గుణాలన్నీ మనకి ఉన్నాయి. కానీ ఏమైంది? సంసారంలోకి వచ్చాం, అందుకని గుణాలు కనిపించటంలే. తూమణి మాడత్ చుట్టూ విళక్కెరియ, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయిట. చుట్టూ దీపాలు పెట్టుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు దీపాన్ని పెట్టుకోవాలి. దేనికో వేదం చెప్తుంది, స్వపంతం వై దీక్షితం రక్షాంతి జిఘాసంతి. దీక్షితుడైన వాడు, యజ్ఞం చేస్తున్నవాడు నిద్రపోయే వేళ రాక్షసులు చంపాలని ప్రయత్నిస్తారు. అందుకని అగ్ని కలువై రక్షోహ. ఈ రాక్షసుల్ని చంపగలిగేవాడు అగ్నిదేవుడు ఒక్కడే. అంచేత ఏం చెయ్యాలి? అధిపాం కృత్వా స్వపితి రక్షసాం అపహత్య. అందుకని దీపాన్ని వెలిగించి ఆ దీపు వెలుతురులో నిద్రపోతాం. దేనికి? రాక్షసులందరినీ అగ్ని వధిస్తాడు గనక. అక్కడ అగ్నికి ఏమిటో తెలుసునా మాట? వేదం ఉంటుంది, అగ్నే సుజాగృహి, నువ్వు మెళకోగా ఉండు సుమా, రాక్షసానాం అపహత్యై. నువ్వు రాక్షసుల్ని చంపుతూ మా మీదకి వచ్చేవాళ్ళు ఆపాలి. మేము వయం సుమంది షీమహి, మేము బాగా నిద్రపోతాం. ఎంత చమత్కారం అండి! అంటే రాత్రిపూట దీపాన్ని పెట్టుకుని నిద్రపోవడంలో అంత అర్థమది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి కూడా చుట్టూ దీపాలు వెలుగుతున్నాయిట. ఏమిటా దీపాలు? పరమాత్మను చూపించేది. వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప.
అలాంటివి ఏడు స్వరములనే దీపాలు లేదు. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమములు, ఇవి ఐదు దీపాలు. ఒక దీపం నుంచి ఇంకొక దీపము, అంటే వేదాల నుంచి వేదాంగములు వచ్చాయి, ఉపవేదములు వచ్చాయి, నవశాస్త్రములు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. గౌరీగ్మిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది ఇన్నొచ్చాయి. ఇవన్నీ దీపాలే. శుత్తుం విళక్కెరియ ధూపం కమర, ధూపం ప్రకాశిస్తోందట. ధూపం అంటే అది కంటికి కనిపించని ధూపము, చమత్కారం అది. పొగల్లో వస్తాయి, కొన్ని వస్తాయి. పొగ రాకుండానే గాలిలో వ్యాపించేవి కొన్ని ఉంటాయి. అందుకనే భగవంతుడికి ధూపం ఇచ్చేటప్పుడు ధూపం ఇస్తూ మనం ధూరసి ధూర్వంతం అంటాం. అది కాదు, ధూరసి ధూర్వంతం అన్నది అగ్నిదేవునికి. మరి ధూపం ఎలా ఇవ్వాలి? యజుర్వేదం చెప్తుంది, వసవహత్వా ధూపయంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్. అంగిరసులనే మహర్షులు ఇచ్చినట్టుగా గాయత్రి ఛందస్సుతోటి అష్టవసువులు నీకు ధూపాన్ని సమర్పిస్తారు. రుద్రహత్వ ధూపయంతు త్రైష్ఠుభేన ఛందస అంగిరస్వత్. ఏకాదశ రుద్రులున్నారు, వాళ్ళు అక్కడ త్రైష్ఠుభు ఛందస్సుతోటి నీకు ధూపాన్ని సమర్పిస్తారు. ఆదిత్యత్వ ధూపయంతు జాగతేన ఛందస అంగిరస్వత్. ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, వీళ్ళంతా జగతీ ఛందస్సుతో నీకు ధూపాన్ని సమర్పిస్తారు. ధూపం అంటే శరీరగత దోషములు కాదు, వాయుగత దోషములు పోవడానికి అలా చుట్టూ ధూపం అంతా వ్యాపిస్తూ ఉండగా, విశ్వే దేవా వైశ్వానరా అనుష్ఠుభేన ఛందస. అనుష్ఠుప్ ఛందస్సుతోటి విశ్వే దేవతలు వీళ్ళంతా కూడా నీకు ధూపాన్ని సమర్పించాలి. అందుకనే మనం చదివే మంత్రాలలో శ్లోకాలలో చాలా భాగం అనుష్ఠుప్ శ్లోకాలే ఉంటాయి, గమనించండి. ధూపం సమర్పయామి అంటూ ధూపము. ఇంధత్వా ధూపయిత్వ విష్ణుత్వ ధూపయిత్వ వరుణ అంచేత విష్ణువు ఇంద్రుడు వీళ్ళందరూ నీకు ధూపం కమజ అన్న ఒక్క మాటలో ధూపము ఎలా సమర్పించాలో ఆండాళ్ళ వారు ఎంత అందంగా చెప్పారు. అంటే అక్కడున్న జీవుడు లౌకికంగా ఉంటే లౌకిక అమ్మాయి, కానీ ఈ జీవుడికి ఊర్ధ్వలోకంలో అన్ని ఫలితాలు ఇస్తారు. అందుకని అందమైన మంచం మీద నిద్రపోతుంది ఆ అమ్మాయి, రత్నాలు దాపిన మెడలో. ఈ మంచము పర్యంక విద్య, బ్రహ్మ విద్యలలో ఇదొక విద్య. అది మళ్ళీ ఇంకో పాశ్చరం దగ్గర ఆ విద్యను మనం మాట్లాడుకుందాం. పర్యంక విద్య అంటూ ఆ పిల్లని పిలిచి, ఏమ్మా అత్తగారిని పిలిచారు, వాళ్ళ అమ్మగారిని పిలిచారు, ఊమయో అనృత్యవిడో అనందలో ఏమి పిల్లందరి మందిర పట్టాడు, మీ అమ్మాయికి మూగా చెవుడా మంత్రం వేశారా, ఇలా అనొచ్చునండి. కాదు, భగవంతుణ్ణి ధ్యానంలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఎన్ని భోగములున్నా పట్టించుకోరు, గుడ్డివారి వలె ఉంటారు. ఎన్ని రకాల పరిమళ ద్రవ్యాలు ఉన్నా ఆస్వాదిస్తున్న ఈ పరిమళం ఎంత బాగుందో అని అనుకునే ప్రసక్తే లేదు. అంటే చెప్తారు, యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి నాణ్యత్ జిఘ్రతి. అసలు వాసన అన్నది వాళ్ళకి తెలియదు, చూపు అన్నది తెలియదు, చెవికి మాట వినిపించదు. అది సభూమా అంటే భగవద్ దర్శనం చేస్తూ భగవత్తత్వాన్ని ఆస్వాదన చేసుకుంటూ ఉంటే పక్కవాడి మాట వినిపించదు, పక్కనున్న చాలా అందమైన ద్రవ్యం కనిపించినా కనిపించదు. హనుమంతుడు సీతమ్మ కోసం వెతికేటప్పుడు వేటినైనా చూచాడా? చూచాడంతే, సీతమ్మ కాదు, వెళ్ళిపోయాడు తప్ప ఆస్వాదించలేదు, గమనించండి. అది సభూమా, అదే గొప్పదైన అనుభవము, ఆనందము, బ్రహ్మానందానుభూతి. అందుకని అధయత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం. ఎప్పుడైనా కానీ నీవు యోగ ధ్యానంలో కూర్చున్నామంటే, ధ్యానంలో కూర్చునే చల్లగాలి వీస్తోంది అన్నావనుకో, ధ్యానము లేదని అర్థం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో అందమైన దృశ్యం కనిపించింది అన్నావనుకో, నీ ధ్యానము లేదని అర్థం. అది అల్పం, ఇది కూడా ఉండొచ్చును, కానీ అది అల్పం. అంచేత ఇక్కడ ఉన్న అమ్మాయి అంతటి భూమానందంలో ఉన్నది, అంతటి గొప్పదైన ఆనందంలో ఉన్నది. అందుకనే మూగ మాట్లాడదు. భగవంతత్వం కూడా అంతే, అవాకి అనాదర. భగవతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఒక మధుర పదార్థం తింటే వర్ణించాడు అనుకోండి, దానికి అర్థం లేదు. వర్ణించకుండా చాలా బాగుందన్న భావాన్ని కళ్ళతో చూపించాడు, అది నిజమైన ఆనందము. అందుకనే మామాయన్ మాధవన్ పాడ అని అంటున్నారు.
ఎంత మాయావి అంటే ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడికి తీసుకొస్తాడు, ఇక్కడ వాడిని ఎక్కడికో బట్టి కడతాడు, కదిలేవాడు కాడే కథలెన్నో కలవాడే. తదేజతి తన్నైజతి తద్దూరే తత్వదంతికే, దగ్గర ఉన్నట్టుగా ఉంటాడు దూరంగా ఉంటాడు. అథర్వణ వేదం చెప్తుంది, యద్ ఉదానటి పరాయణం య ఉదానటి నియమనం ఆవర్తనం నివర్తనం యోగో ఆపావి తంహువే. ఇక్కడ ఉన్నవాడిని అక్కడికి పట్టి కడతాడా, నరకంలో ఉన్నవాడిని పట్టుకొచ్చి చూపిస్తాడా, దేవకీ పిల్లల్ని పట్టుకొచ్చాడా? మామాయన్ మహామాయావి. అంచేత కొమ్మలలో ఉండే కోయిల కనిపిస్తుందా? కనిపించదు. కేవలం శబ్దం వినిపిస్తుంది. పువ్వుల్లో ఉండే సువాసన కంటికి కనిపిస్తుందా? నాసికకి మాత్రం తెలుస్తుంది. అలాగే భగవంతుడు మామాయన్ మాధవన్ మధువిద్యా ప్రవర్తకుడయ్యా. ఇలాగా ఆండాళమ్మవారు ఈ 9వ భాషలంలో కూడా ప్రతి పదంలోనూ కూడా ఆండాళమ్మవారి నోట ఆండాళమ్మవారు రచించారు కాదు, గానం చేశారు. గానం చేసేటప్పుడు భగవంతుని హృదయంలో నిలుపుకున్నారు కనుక భగవంతుడే అమ్మవారి వాక్కు లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసములలో భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములైన వేదమే పలుకుతోంది. వాటిని ఆస్వాదించిన వాళ్ళం మన అదృష్టవంతులం. మరొక భాషలంలో మరో విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.